తెల్ల బంగారానికి తెగులు సోకింది. ఆరుగాలం కష్టపడి పత్తి సాగు చేస్తున్న రైతులకు అనుకోని కష్టం వచ్చి పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి మొక్కలు ఎర్రబారిపోతున్నాయి. కనీసం ఈసారైనా అప్పుల ఊబిలో నుండి బయటపడదామనుకున్న రైతన్నను వరుణుడు చావు తిప్పకొట్టాడు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత నెలలో కురిసిన వర్షానికి చాలా ఎకరాల్లో పత్తి పంట పాడైపోయింది. మధ్యలో వరుణుడు కొంత విరామం ఇవ్వడంతో పంటకు డోకా లేదని సంబరపడిన రైతులకు గత కొన్ని రోజులుగా కురిసిన వర్షం కంటి మీద కునుకు లేకుండా చేసింది. పత్తి చేలలో నీరు నిలిచి మొక్కలు పూర్తిగా రంగుమారాయి. చాలా చోట్ల పత్తి మొక్కలు పూర్తిగా వాడిపోయాయి. దీంతో ఈ ఏడాది పత్తి పంటపై పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని రైతులు ఆందోళన పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా అంటేనే పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఈ జిల్లాలో ఎక్కువగా వాణిజ్య ముద్ర లోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా 20 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాణిజ్య పంటలైన వరి తర్వాత పత్తినే అధికంగా సాగు చేస్తారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే పత్తి పంట వేసిన రైతులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పత్తి మొక్కల వేళ్లు కుళ్లిపోవడంతో పాటు ఆకులపై మచ్చలు తదితర తెగులు బారిన పడ్డాయి. ఈ తెగుళ్లు సోకితే పంట బతకడం కష్టమేనంటున్నారు రైతులు. 3 ఎకరాల కావలు తీసుకొని పత్తి వేసాను. పత్తి మొత్తం నీళ్ళు నాడు మొత్తం కుళ్ళిపోయిన కాయలు కాడికి మళ్ళీ తీసి ఇప్పుడు ఏ పంట వేయడానికి రాదు. దానికి ఎవరు బాధ్యులు లేరు. ఏం చేయాలి? మీరే వ్యవసాయాలు అధికారులు గిట్ట రాకొచ్చారు మాకు చూడడానికి. ఇప్పటి వరకు ఎకరాకు 30,000 వరకు ఖర్చు పెట్టాం. ఇంకా కావాలి మందులు అవి, కానీ ఇప్పుడు మొక్కలన్నీ కుళ్ళిపోయినాయి. కింద కాయలు గిట్ట నల్లగైపోతున్నాయి. దానికి వ్యవసాయ అధికారులు వచ్చి చూసి ఏమైనా నష్టపరిహారం ఇప్పిస్తే దయచేసి ఇప్పటికీ ఏమైనా వేరే పంట వేసుకునేకే బాగుంటుంది. విరామం లేకుండా వర్షం పడటంతో సాగు చేసిన పంటలు సైతం చేతికందే పరిస్థితి లేకుండా పోయిందని, అతివృష్టితో ఆరుతడి పంటలు దెబ్బతిన్నాయంటున్నారు రైతులు. వీటిలో అత్యధికంగా పత్తి పంటకే నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? దిగుబడి మళ్ళీ ఇది ఏం రాదు సార్. ఇది ఇక ఏది కాదు. ఇది ఇంత పూర్తిగా వాడిపోయినప్పుడు చచ్చిపోయిన దాంట్లో ఇక ఎడకి ముంగడ పడుతుంది. పీనుకు మరి ఏమైనా మందు పోస్తే లేస్తుంది. అట్లా పోయింది. అది ప్రాణం పోయిన కిందికి అది ఇది ఎదగదిగ అయిపోయాయి. ఇది ఈ తర అయిపోయింది. చేనులో మొత్తం 4 ఎకరాల పూర ఇట్లనే అయిపోయింది అనుకోండి. నడమ కుక్క దాంట్లో ఉన్నది. కడమదంతా ఈ పరిస్థితి అయిపోయింది. మీరు చెప్పండి, మీరు 1 ఎకరాల్లో పత్తి వేయడం జరిగింది. ఎంత నష్టపోయారు? ఏంది అసలు? అదే 11 ఎకరాలు వేసినాం సార్. కానీ వానబడి మొత్తం నష్టమైంది. సగం అయింది అన్ని చేనులో మొత్తం. పెట్టుబడి అయితే చాలా వేసినాము. చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి అయితే అన్నీ. కానీ ఏది ఇప్పుడు పోయింది చెట్లు అయితే మళ్ళీ రావు. మొత్తం వానబడి మొత్తం శత్రువులు అయిపోయినాయి. కాయలు కూడా కింద మీద మొత్తం పడిపోయినాయి. ఈ పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. ఏం చెప్తారు బాబు, చాలా చోట్ల పత్తి నష్టపోతున్నారు, ఎట్లా ఉంది? నష్టమైంది సారు. చాలా 8 ఎకరాల భూమి ఉన్నది, నష్టమైపోయింది అంతా. ఏమన్నా దాని ఏళ్ళు సుదక నష్టమైపోయినాయి, ఎండిపోయింది మొత్తము. సో ఇది మొత్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల ఇప్పుడు సింగూరు లాంటి ప్రాంతంలో కొన్ని చోట్ల ఉపకాలువలకు గండిపడ్డాయి. కొన్ని చోట్ల చెరువులు తెగిపోవడంతో చాలా చోట్ల పత్తి చేనులోకి నీరు రావడం, పత్తి చేను మొత్తం కూడా దాదాపు 5 నుంచి 6 రోజుల వరకు కూడాను నీళ్లు ఆ పత్తి చేనులను నిలవడంతో పూర్తి స్థాయిలో మురిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వరకు ఇదే డ్యామేజ్ అయితే కనిపిస్తుంది. ఈ చెట్లు ఏదైతే మురిగిపోయినటువంటి చెట్లు ఉంటాయో మళ్ళీ వచ్చే అవకాశం లేదు. దిగుబడి కూడా అయ్యే ఛాన్స్ లేదు. ఇక పెట్టుబడులు మాత్రం పెట్టుబడి వచ్చే అవకాశం లేదంటూ కూడా రైతులు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి పత్తి రైతులు అంటూ కూడా వీరంతా కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మురారితో శివతేజ, TV9, ఉమ్మడి మెదక్ జిల్లా. ఉమ్మడి జిల్లాలోని సదాశివపేట, నర్సాపూర్, హత్నార్, టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడు, పెద్ద శంకరంపేట, నారాయణఖేడ్, గజ్వేల్ ఆందోళనలో అధికంగా పత్తి పంట వేస్తున్నారు. వర్షాకాలం మొదట్లో కూడా ఇలాగే వర్షాలు కురిస్తే అప్పుడు వేసిన పత్తి పంటను తీసేసి మళ్లీ వేశారు. కానీ ఈసారి కూడా పత్తి పంట బాగా దెబ్బతినింది. ఎకరా పత్తి పంటకు 30,000 ఖర్చు అవుతుంది. నల్లరేగడి నేలలో నీరు నిల్వ ఉండి పత్తి మొక్కలు కుళ్లిపోతున్నాయి. మరో 2-3 రోజులు ఇలాగే ఉంటే పంట పూర్తిగా నాశనం అయిపోతుందని రైతులు వాపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరుతున్నారు. ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. జూన్ లో వేసుకున్నాం, అంత ఇతనాలే 3 సార్లు వేసింది. 3 సార్లు కూడా వాయ మరి ఎట్లా చేయాలి? ఏం కథ, ఎంత చేసినా అక్కడనే పోతున్నాయి. ఇప్పుడు 6 ఒక మొలక 7 ఒక మొలక ఉన్నది, అది కూడా చేకొచ్చట్లేదు. మీ గవర్నమెంట్ మనుషులు ఇప్పటిదాకా ఎవరు రాలేరు, ఎవరు చూడలేరు, ఏం పట్టించుకోకొచ్చారు. ఏమైనా సాయం చేస్తారా అని చూస్తే ఇప్పటిదాకా 50,000 దాకా అయినాయి, 35-40,000 దాకా. ఇప్పుడు ఇంకా కావాలి, మరి ఎట్లా చేయాలి? ఏం కథ, గవర్నమెంట్ మనుషులు వచ్చి ఏమైనా ఆదుకుంటారా అని చూస్తున్నాం. ఎవరు రాకొచ్చారు.
కౌలు రైతులు చాలా మంది పత్తి వేశారు. వర్షాల వల్ల పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాక కౌలు కూడా నష్టపోవాల్సి వస్తుందని భయాందోళన చెందుతున్నారు. పొలాల్లో చేరిన నీటిని బయటకు పంపుదామంటే వీలు కావడం లేదంటున్నారు. అధికారులు తమ పొలాల దుస్థితి పరిశీలించి నష్టపరిహారం ఇప్పించాలని బాధిత పత్తి రైతులు కోరుతున్నారు.